ఆఖరి పోరాటం, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గోవింద గోవింద, శ్రీదేవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఈ మూడు చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వైజయంతి మూవీస్ పతాకంపై ఈ చిత్రాలను నిర్మించిన అశ్విని దత్ ముంబై వెళ్లి శ్రీదేవి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్రీదేవి కూతుళ్లు జాన్వి, ఖుషి ఎలా ఉన్నారు అని అడిగి సాక్షితో పిల్లల ముఖాలు చూడలేకపోయారు. ఆ కుటుంబం మొత్తం బాధలో ఉంది. శ్రీదేవి మరణం ఆ కుటుంబానికే కాదు, అందరికీ పెద్ద షాక్ అన్నారు. శ్రీదేవి ప్రొడ్యూసర్స్ ఆర్టిస్టేనా, ఎప్పుడైనా నిర్మాతల్ని ఇబ్బంది పెట్టారా అని అడిగితే 100% ప్రొడ్యూసర్స్ హీరోయిన్. అందుకు ఉదాహరణగా ఒకే ఒక్క సంఘటన చెబుతాను. గోవింద గోవింద షూటింగ్ తిరుపతిలో జరుగుతున్నప్పుడు ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకు లో బీపీతో శ్రీదేవి పడిపోయింది. అప్పుడు పెదవి పగిలి రక్తం వచ్చింది. నేను చాలా కంగారు పడి వెంటనే మద్రాసులో మంచి హాస్పిటల్కి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాను. కానీ షూటింగ్ డిస్టర్బ్ అవుతుందని తిరుపతిలో ఓ లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని షూటింగ్ చేసింది. పెదవి వాపు కనపడనివ్వకుండా మేకప్తో మేనేజ్ చేసింది. చాలా డిగ్నిఫైడ్గా ఉండేది. ఎన్టీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారో శ్రీదేవి అలా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే తను లేడీ ఎన్టీఆర్, ఆమెలాంటి హీరోయిన్స్ని చూడలేమన్నారు. పారితోషికం విషయంలో పట్టువిడుపుగా ఉండేవారా, డిమాండ్ చేసేవారా అన్న ప్రశ్నకు అసలు ఆ విషయాలేవి శ్రీదేవికి తెలియదు. అంతా వాళ్ళ అమ్మగారే చూసుకునేవారు. చెప్పిన టైంకి షూటింగ్కి రావడం, ఇబ్బంది పెట్టకుండా నటించడం, ఇదే శ్రీదేవికి తెలుసు. ఆ క్రమశిక్షణే తనను పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది. ఎంత పెద్ద రేంజ్కి వెళ్ళినా ఒదిగి ఉన్న హీరోయిన్. హిందీ సినిమాలు చేయటం మొదలుపెట్టాక అక్కడ బిజీగా ఉన్న నేను అడగ్గానే కాదనకుండా ఆఖరి పోరాటం, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలు చేసింది. ఆ రెండు మా వైజయంతి మూవీస్కి టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఆ తర్వాత చేసిన గోవింద గోవింద కూడా సూపర్ హిట్ అన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.